పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆఫీస్లో లో ఇట్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో పెట్టుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం ఈ వీడియో స్క్రీన్ షాట్స్ ని మేము రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి చూస్తే ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని రావాలి జగన్ కావాలి జగన్ ఇన్ కోల్కతా ఐపాక్ ఆఫీస్ అనే టైటిల్ తో ఒక యూజర్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ సంస్థ టీఎంసీ పార్టీ గెలుపు కోసం కృషి చేసింది ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో టీఎంసీ భారీ మెజారిటీతో గెలిచినందుకు గాను కోల్కతాలోని ఐపాక్ ఆఫీస్ లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార పాటిని ప్లే చేసినట్టు ఈ వీడియో వివరణలో పేర్కొన్నారు ఇకపోతే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ ని ఇంటర్వ్యూ చేసిన ఇండియా టుడే న్యూస్ ఛానల్ కోల్కతా ఐపాక్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటర్వ్యూ చేస్తూ ఆ ఆఫీస్ లో దృశ్యాలను చూపించింది ఈ వీడియోలో పోస్ట్ లో షేర్ చేసిన వీడియోలోని దృశ్యాలనే మనం చూడొచ్చు మరోవైపు ఈ ఆఫీస్ లో ఐపాక్ సంస్థ తాము ఇప్పటి వరకు పనిచేసి గెలిపించిన నాయకుల ఫోటోలను గోడలపై అమర్చింది ఇదే ఐపాక్ సంస్థ రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపు కోసం పనిచేసింది కాబట్టి జగన్ ఫోటోను ఆఫీస్ గోడల మీద అమర్చింది దీన్ని బట్టి ఈ వీడియో కోల్కతాలోని ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ ఆఫీస్ వీడియో అని దీనికి మమతా బెనర్జీ ఆఫీస్ కి ఎట్లాంటి సంబంధం లేదని మనం అర్థం చేసుకోవచ్చు మొత్తానికి ఈ ఆధారాల ఇంటితో ఈ పోస్ట్ ఒక ఫేక్ న్యూస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్ట్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేయండి